ఆరోపణలు చేయడం కాదు దమ్ముంటే నిరూపించాలని మాజీ మంత్రి దేవినేని ఉమ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణలకు మైలవరం నియోజకవర్గ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ సవాల్ విసిరారు. కృష్ణా జిల్లా మైలవరం నియోజకవర్గం ఇబ్రహీంపట్నం మండలంలో జరిగిన డ్రైన్ నిర్మాణ పనుల శంకుస్థాపన కార్యక్రమంలో ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ మాట్లాడుతూ గత నెల 25 నుంచి మెజార్టీ గ్రామాల్లో ఇప్పటికే పట్టాలు ఇచ్చేశామని ఈ నెల 6న గొల్లపొడిలో మొత్తం 3600 పట్టాలు ఇస్తున్నామన్నారు. పట్టాలు ఇవ్వడానికి 2 లక్షల లంచం తీసుకున్నామని ఆరోపణ చేస్తున్న దేవినేని ఉమ ఏబిఎన్ రాధాకృష్ణలు కలిసి పట్టాల పంపిణీ కార్యక్రమానికి రావాలన్నారు. తాము లంచం తీసుకున్నట్లు నిరూపిస్తే లబ్ధిదారులకే బుద్ధి చెబుతారని లేకపోతే వారికే బుద్ధి చెబుతారని సవాల్ విసిరారు. ఇందులో భాగంగా ప్రతి అక్క చెల్లెమ్మ తప్పక చెప్పులు వేసుకుని చీపురు తీసుకుని రావాలని ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మంత్రి బొత్స సత్యనారాయణ, మందా చక్రధర్రావు, కాజల్ బ్రహ్మయ్య, వేములకొండ లక్ష్మీ తిరుపతమ్మ, తిరుపతి రావు, వైసీపీ నాయకులు అధికారులు పాల్గొన్నారు. ఆంధ్ర బేవర్స్ న్యూస్ ఛానల్ కి ఆంధ్ర దేశ పత్రికకి నేను ఒకటే ఛాలెంజ్ చేస్తా ఉన్నా. ఇప్పటికి దాదాపుగా మెజార్టీ గ్రామాల్లో పట్టాలు ఇచ్చేసాం 25వ తారీఖు నుంచి. రేపు 6వ తారీఖున గొల్లపూడి వాళ్ళకి 3400 మందికి, చుట్టుపక్కల గ్రామాల వాళ్ళకి ఇంకొక 3400, దాదాపుగా 3800 పట్టాలు ఇస్తా ఉన్నాం. నువ్వు ఆరోపణలు చేస్తా ఉన్నావు కదా, ఆ రోజు నేను పిలిపిస్తా అక్క చెల్లెమ్మలందరికీ, అందరూ చెప్పులు వేసుకొని రండి, తలాలకు చీపురు తీసుకొని రండి గొల్లపూడి. ఎందుకంటే ఎవరైతే 2 లక్షల రూపాయలు పట్టాకి వసూలు చేశారని నువ్వు చెప్తా ఉన్నావో అక్కడ మేము తీసుకుంటే అక్క చెల్లెమ్మలు మాతో మా సంగతి తెలుస్తారు. 2 లక్షలు గనక ఇవ్వకుండా నువ్వు అనవసర ఆరోపణ చేస్తే అక్క చెల్లెమ్మలు నీ సంగతి తెలుస్తారు. రాధాకృష్ణ, నీ ఛానల్ ప్రతినిధులు వస్తావో నువ్వు వస్తావో గొల్లపూడి రా, ఒప్పుకుంటే దేవిని ఓమైస్తా కూడా ఆహ్వానిస్తా ఉన్నా. ఎందుకంటే మంచి జరగటాన్ని చూడలేకపోతా ఉన్నాడు కాబట్టి. వాళ్ళిద్దరూ పార్ట్నర్స్, ఇతగాడు ట్వీట్ చేయటం, అతను తెల్లారి పత్రికలో రాయటం, లేదా అతను పత్రికలో రాయటం, ఇతను ట్వీట్ చేయటం, ఈ ట్వీట్లు పత్రికల్లో రాతలే పెరుగుతా ఉన్నారు. ఎన్నికల ముందే నా గురించి రాశారు. కేంద్రం పోతే జనం అంతా పెద్ద ఎదురుంటే జనం లేకుండా ఒక మూల నుంచి ఫోటో తీసి కేంద్ర కొండలో వీళ్ళకి ఒక్క మనిషి లేడు, అసలు ప్రజలే వెనక రాలేదన్నాడు. తుమ్మలపాలెం పోతే ఒక్క మనిషి ఎదురు అడగలేడు, అసలు ప్రజలు ఎదురు తిరిగారని రాశాడు. తుమ్మలపాలెంలో మెజార్టీ, కేంద్ర కొండలో మెజార్టీ, ఇబ్రహీంపట్నం కొండపల్లిలో నాకు 3000 మెజార్టీ వచ్చిందని చెప్పాడు. 6500 అక్క చెల్లెమ్మలు పడక మెజార్టీ ఇచ్చారు. ఈ రకంగా ఆంధ్రజ్యోతి పేపర్లో పక్కదారి పెట్టించే పక్క కథనాలు ఎన్ని రాసినా కూడా అక్క చెల్లెమ్మలు ఎక్కడ కొనకలా పెనకలా. కాబట్టి అదొక దరిద్రపు ఛానల్, దరిద్ర పేపర్, కాబట్టి విషయాలు మీకు తెలియాలని చెప్పి, వాస్తవాలు తెలియజేస్తున్నానని చెప్పి.